అల్లూరు జిల్లా మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో బస్సుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ బుధవారం ఉదయం భద్రాచలం నుండి కాకినాడ బయలుదేరింది. ఘాట్ రోడ్లో వాలమూరు సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్స్ ఫెయిల్ అయినట్లు డ్రైవర్ సుబ్బారావు గుర్తించారు. వెంటనే అందులోని మరో డ్రైవర్ 36 మంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. రెండు ప్రమాదకర మలుపులు వెళ్లాక గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే ఉన్న కొండను ఢీకొట్టారు. దీంతో బస్ ముందు భాగం లోపలికి చొచ్చుకొచ్చింది. డ్రైవర్ కాళ్లు అందులోనే ఇరుక్కుపోయాయి. 6 ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మారేడుమిల్లి పోలీసులు, లారీ యూనియన్ ప్రతినిధులు ఘటనా స్థలానికి వెళ్లి లారీతో బస్సును వెనక్కు లాగి డ్రైవర్ను బయటకు తీశారు. ప్రాణాలకు తెగించి బస్సును కొండకు ఢీకొట్టించి ఆపడం వల్లే ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు డ్రైవర్ సుబ్బారావును అభినందించారు. बाबा